ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. అందరికీ మరణాత ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ పరిచర్యల ద్వారా రేప్చర్ వాణి అను ఈ కార్యక్రమం మీకు అందించటకు సంతోషించుతున్నాము. ప్రతి సోమవారము రెవరెండ్ డాక్టర్ ఎన్ ఏసురత్నమయ్య గారి ద్వారా అనేకులు మేలులు పొందుకొనుచు స్వస్థత సాక్ష్యములను చెప్పుచున్నారు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ ఎన్ ఏసురత్నమయ్య గారు ప్రసంగించగలరు. ముందుగా ఒక కీర్తన వినండి.
అందరికి మరణాత ఈ దినము పెంతికోస్తు పండుగనే పేరుతో మన కార్యక్రమము జరగవలసి ఉంది. పెంతికోస్తు పండుగ అనగా 50 దినముల పండుగ అదే పెంతికోస్తు. ఈ దినమందు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ఉన్న సంఘటనలన్నీ సంభవించిన దినమయ్యున్నది. ఈ దినము మనం విశ్వసించడానికి అతి కష్టతరముగా కనబడే ఓ అంశాన్ని మీ ముందు ఉంచాలని, ఇది కూడా పరిశుద్ధాత్మలో భాగమే, పరిశుద్ధాత్మ వరములలో ఓ భాగమే అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా పగటివేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను తన ప్రజలను కాయుచు కాపాడుచు, అది వర్షాకాలమైనా శీతాకాలమైనా వేసవికాలమైనా అన్ని కాలముల నుండి తన ప్రజలను కాపాడుతూ దేవుడు వారిని క్షేమముగా నడిపించినట్లు వాక్యానుభవాన్ని మనం ఎరిగిన వారమై ఉన్నాము. మార్గములో దేవుడు వారి మధ్య కొన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు చేయట జరిగింది. ఎందుకు అద్భుత కార్యాలు సూచక్రియలు వారి మార్గములలో దేవుడు చేయట జరిగిందంటే, ప్రజలైన వారి మనస్సు దేవుని తట్టు, ప్రజలైన వారి మనస్సు ప్రవక్త తట్టు, ప్రవక్తల తట్టు మళ్ళించి అద్భుతము జరుగుటను బట్టి దేవుని దాసులైన మోషే అహరోనుల యందు ప్రజలు విశ్వాసముంచిరి, దేవునికి భయపడిరి అని మనం చదువుతూ ఉంటాం. ప్రవక్తల యందు విశ్వాసం ఉంచారంట అద్భుతాలు జరుగుతూ ఉన్నప్పుడు సూచక్రియలను బట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, ప్రవక్తల యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. ఓ మారు దేవుడు అంటున్నాడు మోషేతో, నేను నిత్యము నీలోనికి దిగొస్తూ ఉన్నాను, నాలోనికి వచ్చిన ఆత్మలో, అనగా నీలోనికి వచ్చిన ఆత్మలో సగము పాలు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందికి నేను ఇస్తాను, ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందికి నేను ఇస్తాను, 70 మంది పెద్దలను సిద్ధపరచుమని దేవుడు మోషేకు సెలవిచ్చారు. మోషే గారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, ఈ ఆత్మలో సగము పాలు ఇశ్రాయేలీల పెద్దలకిస్తానంటున్నాడు దేవుడు. 100వ అంతరాత్మ మోషే మీదికి దిగొస్తే అందులో 50 అంతలు 70 మంది పెద్దలకు పంచుతాను, నీ మీదికి దిగి వచ్చిన ఆత్మలో సగము పాలు అంటున్నాడు దేవుడు. వాస్తవానికి ఆత్మ ఎవరిదండి? దేవునిది. నాయాత్మనే ఇస్రాయేలీల పెద్దలకు నేను పంచుతాను అనడం లేదు, నీకిచ్చిన ఆత్మలో సగము పాలు, నీకిచ్చిన ఆత్మలో సగము పాలు పెద్దలు 70 మంది మీదికి నేను అనుగ్రహిస్తాను. జాబితా తయారు చేశారు, 70 మంది పెద్దలను పలు రీతులుగా శుద్ధి చేశారు, పరిశుద్ధపరిచారు 70 మంది పెద్దలను.
ప్రత్యక్ష గుడారం యొద్దకు 70 మంది పెద్దలను నడిపించారు. ప్రత్యక్షపు గుడారము చుట్టూ 70 మంది పెద్దలను నిలవబెట్టిన వారై ఉన్నారు. మోషే ప్రత్యక్ష గుడారము దగ్గర నిలుచున్నారు. శక్తిమంతుడు సర్వాధికారి దేవుని ఆత్మ అంతా ఇంత అని వర్ణించడానికి మాటలు రావు. ఆ మహోన్నతుడైన దేవుని ఆత్మ మోషే మీదకి దిగొచ్చింది. మోషే గారిలోనికి దిగివచ్చిన ఆత్మ మరో క్షణము 70 మంది పెద్దల మీదకి సగము పాళ్ళు దిగొచ్చాయి. ఈ 70 మంది పెద్దలు ప్రవచిస్తున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు. 70 మంది ప్రవచిస్తున్నారు, 70 మంది ప్రవచిస్తున్నారు దేవుని ఆత్మ పూర్ణులై ఏర్పాటు చేయబడ్డ 70 మందిలో ఎల్దాదు మేదాదు అనేవారు రాకుండా పాళెములో ఉండిపోయారంట. అంటే గుడారము దగ్గరకు వచ్చిన వారు 68 మందిగురే. పాడెములో ఉండిపోయిన వారిద్దరు సిద్ధపరచబడిన వారై ప్రత్యక్ష గుడారం యొద్దకు రాని వారు ఇద్దరు పెద్దలు పాడెములో నిలిచిపోయారు. 68 మందిగురు ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చారు, దేవుని ఆత్మ పూర్ణులయ్యారు, వారు ప్రవచిస్తున్నారు. మిగిలిన ఇద్దరు పాడెములోనే ఉండి ఎందుకున్నారో తెలియదు కాని ఈ 68 మందిగురు మీదికి ఆత్మ ఎలాగొచ్చిందో సిద్ధపరచబడి రాకుండా ఉండిపోయిన ఇద్దరి మీదికి ఆత్మ దిగొచ్చేసింది. ఇక్కడ గుడారము దగ్గర 68 మందిగురు ప్రవచిస్తున్నారు, పాడెములో ఇద్దరు ప్రవచిస్తున్నారు. అంటే టోటల్ గా 70 మంది ఒకే టైంలో ప్రవచిస్తూ ఉన్నారు. 70 మంది ప్రవచిస్తూ ఉన్నారు దేవుని ఆత్మ పూర్ణులై. ఇద్దరు రాలేదనే సంగతి యెహోషువకు తెలిసింది. నూను కుమారుడైన యెహోషువ, యుద్ధశూరుడైన యెహోషువ, యెహోషువ ఎరిగిన వాడై మోషేతో అంటున్నాడు, ప్రభువా వీరిని నిషేధింపము, ప్రభువా వీరిని నిషేధింపము. ఏర్పాటు స్థలమునకు వారు రాలేదు. దేవుడే తిన్నగా తన ఆత్మను 70 మంది మీదకి ఇస్తే ఇక్కడ సమస్య కాదు. మోషే గారి మీదకి వచ్చిన ఆత్మలో సగము పాలు. మీకు అర్థం అవ్వాలంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో ఏలియా యొక్క ఆరోహణము కనబడుతోంది. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నేను నీ యొద్ద నుండి 9వ వచనం, నేను నీ యొద్ద నుండి కొనుపో బడకమునుపు, నా వలన నీకేమి కావలనో కోరు. అందుకు ఎలీషా అంటున్నాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని దాసుడు శిష్యుడు పరిచారకుడైన ఎలీషా పరలోకానికి కొనుపో బడనయ్యున్న తన గురువైన ఏలియాను కోరుతున్నాడు. గురువుగారే అడిగారు, నా వల్ల నీకేం కావాలి, ఇంతకాలము పరిచర్య చేస్తూ వచ్చావు, నా వల్ల నీవేం పొందగోరుతున్నావు, నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావలనని ఎలీషా కోరినప్పుడు, అబ్బో నీవడిగింది చాలా కష్టముగా ఉన్నది, నా ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నీకివ్వడం అనేది చాలా కష్టతరమైన విషయము. మోషేలోనికి వచ్చిన ఆత్మలో సగము పాలు 70 మందికి ఇవ్వడం కష్టమే.
ఇక్కడ ఏలియాలో ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు ఎలీషాకి ఇచ్చుట కష్టమే. ప్రియమైన వారలారా, దేవుడే స్వయముగా అంటున్నాడు, భయంకరమైన మహా కమ్మునుప్పు నా సేవకుడైన ఏలియాను పంపిస్తానని. మలాఖీ గ్రంథము 4:5-6 దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. మలాఖీ గ్రంథము 4:5-6 యెహోవా నియమించిన భయంకరమైన మహా దినములు రాక మనుపు ప్రవక్తయగు ఏలియాను మరలా మీ యద్దకు పంపించెదను. భయంకరమైన మహాదినము రాకమును అనగా అంచ్య దినము రాకమును. బైబిల్ గ్రంథములు అనేక అంచ్య దినాలు ఉన్నవి, ఇదొక అంచ్య దినము. నా సేవకుడైన ఏలియాను మరలా మీ మధ్యకు పంపిస్తానంటున్నాడు దేవుడు. ఏ దినాలకు ముందు భయంకరమైన మహాదినము, ఆ కడవరి దినము రాకమునుపు. అంటే కడవరి దినములలో నా దాసుడైన ఏలియా మరలా వస్తాడు. ఎక్కడున్నాడు రావడానికి ఆయన? ఏ అడవిలో ఉన్నారు? ఏ గుహలో ఉన్నారు? భూమి మీద ఉన్నారా? పోని భూమి మీద లేదే. ఆయన సజీవుడుగా పెళ్లి కుమార్తెకు సాదృశ్యముగా కొనిపోబడినవాడు, సజీవులైన భక్తులకు మాదిరిగా. రెండవ రాకడలో సజీవులైన భక్తులు ఎలాగ కొనుపోబడతారు, వారికి మాదిరిగా సజీవుడిగా ఏలియా కొనుపోబడ్డారు. మోషే అయితే మృతుల్లో నుండి కొనుపోబడ్డారు, కానీ ఏలి అయితేనో సజీవుల్లో నుండి కొనుపోబడ్డాడు ఆయన. గనుక సజీవులోని కొనుపోబడిన ఏలియాను దేవుడేమంటున్నాడు? భయంకరమైన మహాదినము రాకమునుపు. ఏది భయంకరమైన దినము? తండ్రులు పిల్లల మాట వినని దినమే, పిల్లలు తండ్రుల మాట వినని దినమే. తండ్రులు బిడ్డల మీద తిరుగుబాటు చేయట, బిడ్డలు తండ్రుల మీద తిరుగుబాటు చేయట, ఒకే ఇంటిలో ఐక్యత లేకపోవట, ప్రేమ చల్లారిపోవట, పగ పెరుగుట, కక్షలు భేదాభిప్రాయాలు పెరిగిపోవుట, అతకని కాలము పొతకని కాలము పొసగని కాలము. ఇదొక భయంకరమైన దినము. ఒకరినొకరు సమాజ మందిరమునకు అప్పగించుకునే దినము. ఇది భయంకరమైన మహాదినము. అట్టి దినములలో ఎవరొస్తారంట? దేవుని దాసుడనబడిన ఎక్కడున్నాడు ఆయన రావడానికి? దేవుని దగ్గర ఉన్నాడు. సింపుల్గా దేవుని యొద్దన ఏలియాను దేవుడు మరలా భూమి దిగి పంపిస్తానంటున్నారు. ప్రియమైన వారిలారా, ఆయన వచ్చి ఏం చేస్తాడు? అతడు తండ్రుల హృదయములను, పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టును త్రిప్పును. గనుక అతడు దిగి వచ్చి తండ్రుల హృదయాలు బిడ్డల తట్టు త్రిప్పినప్పుడు సమాధానం ఏర్పడుతుంది, ఐక్యత సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల హృదయాలు తండ్రుల తట్టు త్రిప్పుతాడు ఏలియా దిగొచ్చి తన బోధల ద్వారా, తన అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా. తండ్రులు బిడ్డల వైపు తిరుగుతారు ప్రేమ గలవారై, పిల్లలు తండ్రుల వైపు తిరుగుతారు ప్రేమ గలవారై. ఇది మనకు లూకా సువార్త 17:17 కనబడుతోంది. లూకా సువార్త 17:17 జకర్యా పూజ చేసే కాలమందు దేవుని యొక్క దర్శనము. ఆ దర్శనమును బట్టి కలిగిన వాడే యోహాను. ఆ యోహానులో ఏముంటుంది? ఏలియా యొక్క ఆత్మయు, ఏలియా యొక్క శక్తియు కలిగిన వాడై ఉండుటను బట్టి అతడు పుట్టినందువల్ల అనేకులు, అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషింతురు. అతడు చేసే కార్యమేమిటి? మలాఖీలో ఏం చదివాము?
లూకా సువార్త మొదట అధ్యాయం 17వ వచనం పెద్ద వచనం. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి నడుచుకున్నట్లును త్రిపి ప్రభు కొరకు ఆయత పడి ఉన్న వారిని ప్రజలను సిద్ధపరచుడకై ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు గలవాడయ్యుండును. ఏం కలిగి ఉంటాడు? బాప్తిస్మమిచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి నేను పంపిస్తానని మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు అన్నారు, వాగ్దానం చేశారు. అక్కడ ఆడి తప్ప నట్టి దేవా అంటే ఆడి తప్ప నట్టి దేవా, వాగ్దానం ఇచ్చావు నెరవేర్చావు. నీ నిజవాగ్దత్తములను నిత్యము నమ్మి వాని నెరవేర్పులు వట్టివి అనక మానసమున అనుభవించు. మనసు నీయము తండ్రి, ఆడి తప్ప నట్టి దేవా, అనంత స్తోత్రములు. ఆడి తప్ప నట్టి దేవా, అనంత స్తోత్రములు. నా ఎడల మీ ఎడల దేవుడేమి ఆడి ఉన్నారు అనగా వాగ్దానము చేసి ఉన్నారు. దేవుడేది వాగ్దానము చేసి ఉన్నారు? వాటిని నెరవేర్చిన దేవుడు. వాటి నెరవేర్పు మనం అనుభవిస్తూ ఉన్నాము. దేవుడు వాగ్దానం చేసేవారు, దేవుడు అనుభవించేది మనమై ఉన్నాము. అక్కడ మలాకి గ్రంథములో వాగ్దానం చేశారు, దాని నెరవేర్పులో కాస్త వార్త మొదట జాయము 17వ వచనములో కనబడుతుంది. వచ్చేశాడు తన సేవకుడైన ఏలియా, తన దాసుడైన ఏలియా వచ్చేశారు. ఎవరిలో కనబడుతున్నాడు ఆయన? బాప్తిస్మమిచ్చే యోహానుడు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏం రాయబడి, అతడు ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా నడుచును. యేసు స్వామికి ముందుగా నడుచును. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి, ఏలియా యొక్క ఆత్మ. ఎప్పటివాడో ప్రవక్త ఏలియా, ఎప్పటివాడో ప్రవక్త ఏలియా, ప్రారంభంతో కొనుపోబడ్డారు ఏలియా. అట్టి ఏలియాను దేవుడు మరలా నూతన నిబంధనలో ఏలియా ప్రవక్త ద్వారా పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వంతెన వేయబడిందన్నమాట, ఒక మార్గం ఏర్పడిందన్నమాట, ఒక త్రోవ ఏర్పడిందన్నమాట పాత నిబంధన వారు కొత్త నిబంధనలోనికి రావడానికి. ఏలియా ద్వారా దేవుడు ఒక దారిని ఏర్పాటు చేశారన్నమాట. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి గలవాడై యోహాను భక్తుడు పనిచేస్తున్నట్లుగా ఆయన పనితీరును బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. గనుక ఈ రీతిగా ప్రియమైన వారలారా, ఇప్పుడు మరలా సంఖ్యాకాండము 11వ అధ్యాయములోనికి మనము రావలసిన వారమై ఉన్నాము. ప్రభువా, ఎల్దాదు మేదాదు అనేవారు పాలెములోనే ఉండి ప్రవచిస్తున్నారు, వారిని నిషేధించు ప్రభువా. నా నిమిత్తము నీకు రోషము పుట్టేనా? నా నిమిత్తము నీకు రోషం పుట్టేనా? ప్రజలందరూ ప్రవక్తలు కావాలని యెహోవా కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఏం కావాలి? ప్రవక్తలు కావాలి అని యెహోవా కోరుతున్నాడు. అందుకే నేను దేవునికి స్తోత్రం చెప్పాను. ప్రజలందరూ అదే మాటలో నేనున్నాను, నీ ఉన్నావు, మనం ఉన్నాం. యేసు స్వామి యొక్క జన్మ వర్తమానము ప్రజలందరికీ నీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ నీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. ఎక్కడైతేనో ప్రజలందరూ ప్రవక్తలు కావాలి, ప్రజలందరూ ప్రవక్తలు కావాలి, ప్రజలందరూ ప్రవక్తలని యెహోవా కోరుతున్నాడు. అందుకే సామాన్య ప్రజల్లో నుండి, సాధారణ ప్రజల్లో నుండి దేవుడు అక్కడ 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 ప్రవక్తలైన వారిని లేవనెత్తుతున్నాడు.
ఇక్కడ అనేక మంది ప్రవక్తలైన వారు లేవనెత్తబడాలి. కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. పనివారిని పంపమని పరలోకపు తండ్రిని వేడుకొనుడి. పనివారిని పంపమని మీ పరలోకపు తండ్రిని వేడుకొనుడి. మీరు విన్న ఈ సందేశమును మీకు ఎంతో ఆత్మీయ ఆనందమును సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపములు మాకు ఫోన్ ద్వారా కానీ ఉత్తరముల ద్వారా కానీ తెలియజేయగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేసి మీకు జవాబు వ్రాయగలం. మా అడ్రస్: రెవరెండ్ డాక్టర్ ఎంఎస్ రత్నం, జాయింట్ సెక్రటరీ, బైబిల్ ఫోన్ నంబర్ 24-8-9/2, కచేరీపేట, కాకినాడ. మా ఫోన్ నంబర్ 9848-1666-97, మరియు నంబర్ 9848-1666-97. వరణాత దేవుడు నిన్ను దీవించునుగాక, నీ చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యులు స్వస్థపరచుచుండుగాక, అన్నింటిని సఫలపరచుచుండుగాక, దైవాత్మ భౌక్యము తెచ్చుచుండుగాక, సంతాన మోక్షము అందజేయునుగాక. విజయము ఈ పాట వినవా.